మనం ఒక మాటని ధ్యానం చేస్తూ ఉన్నాం, అదేంటి అంటే క్రీస్తు నందు ఉన్నవారికి ఎటువంటి శిక్షావిధి లేదు అని. క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి అని. ఆరో వచనం చూస్తే ఆయన ఎలాగ నడుచుకుంటున్నాడో అలాగూ నడుచుకోవటానికి ప్రయత్నం చేసేవాడు నూతన సృష్టి. క్రీస్తు నందు ఉన్నవారికి ఎటువంటి శిక్షావిధి లేదు. ఎవరికి శిక్షావిధి ఉండదు? ఆయన ఎలాగ నడుచుకున్నాడో అలా నడుచుకోవడానికి ప్రయత్నం చేసేవారికి శిక్షావిధి ఉండదు. అక్కడ మనకి చాలా క్లియర్గా కంపల్సరీ కమాండ్మెంట్ ఒకటి కనిపిస్తుంది, అంతేనా? అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. కంపల్సరీ కమాండ్మెంట్, ఇంగ్లీష్లో ఆట్ టు అనే మాట ఉంటుంది, అంటే ఓల్డ్ ఇంగ్లీష్ అయితే, క్రొత్త ట్రాన్స్లేషన్స్ అయితే మస్ట్ అనే మాట మనకు కనిపిస్తుంది. అంటే కంపల్సరీ కమాండ్మెంట్ ఏంటి అంటే ఆయన నడుచుకున్నట్లు మనం కూడా నడుచుకోవాలి. దీన్ని బట్టే మనం దేవుళ్ళో ఉన్నాము అన్న మాట మనకి చాలా క్లియర్గా ఉంటుంది. ఇది ఉట్టి యోహాను భక్తుడే రాస్తున్నాడా అంటే, లేకపోతే ఈ పత్రికే రాశాడా అని మనం ఆలోచిస్తే, బైబిల్ మొత్తంలో లేకపోతే బైబిల్ మొత్తంలో ఈ స్టేట్మెంట్ కంటిన్యూస్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. యేసు ప్రభు చివరి సిలువ ఎక్కడానికి ముందు రోజు నైట్ శిష్యులతో చివరిగా మాట్లాడుతున్నాడు. పస్కా విందు ఆచరించారు, ఈయన కూర్చున్నాడు అక్కడ. ఆచరించడానికి ముందు ఏం చేశాడు? కాళ్ళు కడగటానికి దాసుడు లేకపోతే స్లేవ్ లేకపోతే ఈయన బేసిన్ తీసుకుని కాళ్ళు కడిగి ఈయన టవల్తో తుడిచి ఆ ప్రభురాత్రి భోజనం అయిపోయిన తర్వాత శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఫైనల్గా చెప్తున్న మాటలు శిష్యులకి. మనకి ఈ మాటలు ఎక్కడ కనిపిస్తాయి? 14వ అధ్యాయంలో కనిపిస్తాయి కదా, యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి వెళ్దాం. శిష్యులతో ఆయన మాట్లాడుతున్న మాటలు మనకు అక్కడ ఫైనల్గా మాట్లాడుతున్న మాటలు, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞల్ని గైకొంటారు అన్న మాట మనకు బైబిల్లో క్లియర్గా కనిపిస్తుంది. సో దేవుణ్ణి ప్రేమించటం అంటే దేవుని యొక్క ఆజ్ఞల్ని గైకొనడం. ఎలా ప్రేమ చూపిస్తాం దేవుడి కంటే? ఆజ్ఞల్ని గైకొనడం ద్వారా. ఇది కొన్ని కొన్ని వచనాలు మనం ఇంతకు ముందు స్టడీ చేసినప్పటికీ, మనం స్టడీ చేసినవి చేయకుండా కొత్తవి చేయాలనేది కాన్సెప్ట్ కాదు. దేవుని మాటకి లోబట్టడానికి అవసరమే కాబట్టి మరలా మరలా వాక్యాన్ని ధ్యానం చేయడంలో తప్పు లేదు. సో వాటిని గైకొనవాడే నన్ను ప్రేమించువాడు. మళ్ళీ ఇటు మాట్లాడుతున్నాడు, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు, నా ఆజ్ఞలు గైకొని గైకొన్నవాడే నన్ను ప్రేమిస్తాడు. రెండు వైపుల నుంచి మాట్లాడుతున్నాడు, నన్ను ప్రేమించాలంటే ప్రేమించేవాడు ఆజ్ఞలు గైకొంటాడు అన్నాడు. మళ్ళీ అక్కడేమంటున్నాడు? నా ఆజ్ఞల్ని గైకొనువాడే. అక్కడ దాన్ని అట్లనే ఉందా, నా ఆజ్ఞల్ని అంగీకరించి వాటిని గైకొనువాడు అని ఉందా, వై గైకొనువాడే అని ఉందా? గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడును. నన్ను ప్రేమించువాడు ఎవరి వల్ల ప్రేమించబడతాడు? సో మనం యేసు ప్రభువుని సరిగ్గా ప్రేమిస్తే తండ్రి మనల్ని ప్రేమిస్తాడు. మనం యేసు ప్రభువుని సరిగ్గా ప్రేమించకపోతే తండ్రి మనల్ని ప్రేమించడు. సో యేసు ప్రభువుని ప్రేమిస్తున్నావా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అనంటే, యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞల్ని అంగీకరించి వాటిని గైకొనాల, యాక్సెప్ట్ చేసి ఒబే చేయాల.
అంగీకరించి గైకొనాల. ఈ మాటలు చాలా ఇంపార్టెంట్ అండి, నేను అందుకే దాన్ని పొద్దా చెప్తున్నా. అంగీకరించి గైకొనాల. ఇప్పుడు దేవుడు చెప్పాడు అనుకోండి, మనం ఈ లోకంలో యాత్రికులు పరదేశులు, మీరు పైనన్న వాటినే వెతకండి కానీ కింద ఉన్న వాటిని వెతకొద్దు, దీనివల్ల ఉపయోగం లేదు అని దేవుడు వాక్యంలో చెప్తే మనం ఏం చేయాలా? వాటిని అంగీకరించాలా. వాటిని ఏం చేయాలా? యాక్సెప్ట్ చేసిన తర్వాత వాటికి ఒబీడియన్స్ చూపించాలా అని ఏమన్నాడు? కంటిన్యూ చేయండి. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందునని చెప్పెను. ఇస్కరియోతు యూదా కాని యూదా, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనుపరుచుకుంటకేమి సంభవించునని అడుగగా, యేసు ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొనును. చూడండి, ఆయన వెళ్ళిపోతున్నాడు, లాస్ట్లో మాట్లాడుతున్న మాటలు నా మాటలు మీరు గైకొంటే అంగీకరించి మీరు నన్ను ప్రేమించినట్టు, మీరు నన్ను ప్రేమిస్తే తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు, తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తే మళ్ళీ అక్కడేమంటున్నాడు, వానికి నన్ను ఎప్పుడైతే తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడో నన్ను నేను వారికి కనపరుచుకుంటాను అని అన్నాడు. చాలామందికి దేవుడికి చూడాలి చూడటానికి ఎవరెవరికి ఇష్టం అంటే అందరం చేతులు ఎత్తుతాం ఆబ్వియస్గా, కానీ దేవుణ్ణి తెలుసుకోవడం కానీ దేవుని యొక్క మేనిఫెస్టేషన్ కానీ దేవుడు మనకి ఎప్పుడు కనపరుచుకుంటాడు? ఎప్పుడు కనపరుచుకుంటాడు? అది ఎవరి చేతుల్లో ఉంటుంది? ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ అడుక్కునేవాడు ఉన్నాడు అనుకోండి, ఇంటి ముందు నుంచుంటాడు, ఎప్పుడెప్పుడు వేస్తాడా? ఆకలి వేస్తుంటుంది, వీళ్ళు ఎప్పుడన్నా వేస్తే తిందామని చెప్పి వెయిట్ చేస్తుంటాడు. వాడి పరిస్థితి వేరు. మీ చేతిలో డబ్బులు ఉన్నాయి, ఆకలి వేస్తుంది, హోటల్ ముందు చూసి వీడు ఎప్పుడెప్పుడు భోజనం పెడతాడని హోటల్ ఇంకా చూస్తామన్నారు అనుకోండి, బోర్డు ఇంకా కడుపు నిండుద్దా? ఎందుకు నిండదు? దాంట్లో తినటానికి తినే పని ఎవరిది? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు వెళ్ళి ప్లేట్ ఇడ్లీ తీసుకుంటే వాడు నీ చేతికి ఇస్తాడు ఇమీడియట్గా, కూర్చుని తింటే ఆకలి తీరుద్ది. తీరకుండా పెద్ద హోటల్ ఏమో, అసలు నాకు ఎప్పుడు పెడతాడో వీడు ఇడ్లీ, వీటి సంగతి ఏంటి, అసలు నేను ఈ హోటల్లో ఇడ్లీ తినే భాగ్యం ఉందా, అసలు ఈ హోటల్లో ఇడ్లీ తినే అర్హత నాకు ఉందా అనుకుంటూ కూర్చున్నావు అనుకోండి, బోర్డు ఇంకా చూస్తా, ఆడెప్పటికీ పెట్టడు, మనకి ఎప్పటికీ కడుపు నిండదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. దేవుడు యేసయ్య తను తాను మనకు కనపరుచుకోవాలి అంటే ఎంతమందికి ఉంటుందో అదృష్టం, ఎప్పుడు కనుకపరుచుకుంటాడు, అది ఎప్పుడు జరుగుద్దు అని మనం హోటల్ ముందు నుంచి బోర్డు అంక చూస్తున్నట్టు కింద కూర్చుని ఆకాశం వైపు చూస్తూ ఉంటే దేవుడు కనపరుచుకుంటాడంటే అట్లా కనపరుచుకోడు. దానికి పద్ధతి ఏంటో ఎలా జరుగుద్దో మనకి బైబిల్లో చాలా క్లియర్గా రాశాడు. మీరు నా మాటలు గైకొంటూ మొదలు పెట్టండి, అంగీకరించి నేను చెప్పిన మాటలు చేయడం మొదలు పెట్టండి, దాన్ని బట్టి మీరు నన్ను ప్రేమిస్తున్నారని అర్థమైపోద్ది. మీరు నన్ను ప్రేమిస్తే తండ్రి మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే తండ్రి మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెడతాడో నన్ను నేను మీకు కనపరుచుకుంటాను. ఆలస్యం ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతుల్లో ఉంటుంది. దేవుడు ఎవరికన్నా కనపరుచుకున్నాడు అనుకోండి, మనకి ఇంకా అది అవ్వలేదు అనుకోండి, వాళ్ళకి మనకున్న పెద్ద తేడా ఏంటి అని గొప్ప దైవజండి అని ఫీలింగా కాదు. ఆయన విధేయత చూపిస్తున్నాడు, మనం విధేయత చూపించలేకపోతున్నాం. చాలా సింపుల్ కాన్సెప్ట్. దేవుడేమన్నా ఒక 4-5 పేజీలు ఒక పుస్తకం మొత్తం ఆజ్ఞలు రాసి ఇవన్నీ చేయమని చెప్పాడా? అది కూడా చెప్పలేదు. ఏం చెప్పాడు? నన్ను ప్రేమించమన్నాడు, నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. ఈ రెండు చేయడం మొదలు పెడితే మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమైపోద్ది. మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమైతే తండ్రి మిమ్మల్ని
ప్రేమిస్తాడు. ఎవరెవరినైతే తండ్రి ప్రేమిస్తాడో వాళ్ళకి నేను కనపరుచుకుంటా. ఎంత సింపుల్. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపాలు రేకెత్తించడానికి సైతాను ఎంతగా ఎందుకు ప్రయత్నిస్తాడంటే, మనం దేవుని ఆజ్ఞల్ని పాటించడం మొదలు పెడితే మనకి దేవుని యొక్క ప్రత్యక్షత వస్తుంది, దేవునితో సంబంధంలోకి బలంగా వెళ్ళిపోతాం. అది ఆడికి ఇష్టంలా. ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాడంటే, పక్కనోళ్ళ దగ్గర నుంచో వాళ్ళ దగ్గర నుంచో వీళ్ళ దగ్గర నుంచో శోధన తీసుకొచ్చి మనల్ని, అంటే దేవుని ఆజ్ఞకి విధేయత చూపించకుండా ఏదో ఒక రకంగా మనల్ని ప్రలోభ పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. నిజంగా ఎంతమందికి ఉంది దేవుని ప్రత్యక్షత కావాలని? ఎవరికి లేదా? ఉందా? ఎవరి చేతుల్లో ఉంది? సంవత్సరం బట్టినా అది మీ ప్రాబ్లమే, 3 సంవత్సరాలు బట్టినా మీ ప్రాబ్లమే, 10 సంవత్సరాలు బట్టినా మీ ప్రాబ్లమే, అసలు లేకుండా పోయినా అది మీ ప్రాబ్లమే, 10 రోజుల్లో వచ్చినా అది మీదే. దీంట్లో బేసికల్గా అదృష్టం కూడా ఏం లేదు, అదృష్టం కూడా ఏం లేదు. బైబిల్ ప్రకారం అసలు అదృష్టం అన్న మాటే ఉండదు. అదృష్టం కూడా ఏం లేదు. దేవుడు సింపుల్గా చెప్పాడు, నా ఆజ్ఞలు మీరు పాటించండి, నన్ను ప్రేమించారని అర్థమవుద్ది, తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు, తండ్రి ప్రేమిస్తే నేను మీకు కనపరుచుకుంటాను అని కంటిన్యూ చేయండి. నా 27వ వచనం దాకా యేసు అనగానే ఈయన ఏమన్నాడు, ఇస్కరియోతు కాని యూదా ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఏమంటాడంటే, నేను లోకానికి కాక మాకు మాత్రమే నిన్ను కనపరుచుకోనటానికేమి అని అడగా, ఎందుకు చేస్తున్నాను అడిగితే ఏమంటాడు ఆయన, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఇది ఎలా జరుగుద్ది అని అడిగాడు. లోకానికి కాకుండా మాకే ఎలా కనపరుచుకుంటావు అని అడిగితే మళ్ళీ లాస్ట్లో ఒక మాట చెప్పట్లా, మళ్ళీ సెంటెన్స్ మొదటి నుంచి మొదలు పెట్టాడు. ఎందుకు? దాంట్లో ఏ పదాలు కూడా నెగ్లెక్ట్ చేయడానికి వీలు కాదు. మళ్ళీ ఏమంటున్నాడు, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట, మళ్ళీ పొద్దాక రాయాల్సిన అవసరం ఏముంది, ఇంపార్టెంట్ అయితే రాస్తారు అంతే కదా. ఇప్పుడు సపోజ్ పిల్లలు హాల్ ఎగ్జామ్కి వెళ్తున్నారు అనుకోండి, హాల్ టికెట్ గురించి 4-5 సార్లు అడుగుతారు, తిరిగి వచ్చేటప్పుడు ఆడుకోవడానికి క్రికెట్ బ్యాట్ ఉందని చెప్పి అడుగుతారా? అడగరు. ఎందుకు? ఇంపార్టెంట్ కాదు. దానికి ఏమవసరం? అవి పెన్ను తీసుకున్నావా, పెన్సిల్ తీసుకున్నావా, హాల్ టికెట్ తీసుకున్నావా? ఒకటికి 4 సార్లు అడుగుతామంటే విసుక్కుంటారు కొన్నిసార్లు, ఏ ఎన్నిసార్లు తీసుకున్నా కదా పొద్దాక అడుగుతావు ఎందుకంటే, ఎందుకంటే దాంట్లో ఉన్న ఇంపార్టెన్స్. ఆయన మళ్ళీ అదే అన్నాడు, నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొన్ను, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, 2 మళ్ళీ చెప్పాడు. అప్పుడు ఏం జరుగుతుంది, ఎలా ప్రత్యక్షపరుచుకుంటాడు దేవుడు? మేము ఎవరెవరు? తండ్రి కుమారుడు వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఇదేదో ఫ్యాంటసీ కాదు, దేవుడు స్వయాన ఆత్మప్రేరపంతో రాయించిన మాట. ఆయన అబద్ధం ఆడటానికి నరుడు వంటి వాడు కాదు. ఖచ్చితంగా ఈ మాట ఆయన చెప్పాడు అంటే, దేవుని ఆజ్ఞల్ని మనం గైకొంటా ఉంటే దేవుని ప్రత్యక్షతని పొందుకోవడం పెద్ద కష్టమేం కాదు. ప్రాబ్లం అంతా ఎక్కడ ఉంటుంది అంటే ఆజ్ఞల్ని గైకొనే దగ్గర. ఆజ్ఞల్ని గైకొట్టడం ఈజీ కాదు కాదు బ్రదర్ అంటే, ఆజ్ఞల్ని కరెక్ట్గా ఒబే చేయడం అనేది ఈజీ కాదు, కాబట్టే మనకున్న బలహీనతలో సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడిని దేవుడు మనకి ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరుండి మనలో ఉండి ఆయన ఏం చేస్తాడు, ఒబీడియన్స్ మనకు నేర్పిస్తూ ఉంటే అప్పుడు ఏం జరుగుద్ది, తండ్రి కుమారుడు ఇద్దరు వచ్చి ఏమనుంది అక్కడ, నివాసం చేతు వానితో వాని యొద్ద నివాసం చేస్తారంట. త్రియేక దేవుడు మానవుడితో పాటు నివాసం చేసే గొప్ప అవకాశం బైబిల్లో ఉంది. కానీ దీనికి ఏం చేయాలి, విధేయత.
మంచితనాన్ని కఠినత్వాన్ని రెండింటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మంచితనం గురించి మాట్లాడుతున్నాం. ఇది మంచితనం, లేకపోతే ఆయనకి మనతో పాటు ఉండాల్సిన పని ఏంది? ఆజ్ఞలు గైకొన్నాం, కరెక్టే. ఆజ్ఞలు గైకొన్నంత మాత్రాన మన దగ్గరకు ఉండాల్సినంత అవసరమే లేదుగా ఆయనకి. ఆయనకి ఏం ఆబ్లిగేషను? ఆయనకు ఆబ్లిగేషన్ ఏమి లేదు. ఆయన సృష్టికర్త, సర్వాధికారి, అంతేనా? ఆయన మనతో పాటు వచ్చి నివాసం చేసి మనతో ఒక సంబంధం కలిగి ఉండాల్సినంత అవసరత లేదు కదా, లేదు కదా. ఏది పోనా ఆజ్ఞల్ని విధేయత చూపించడానికి మనం ఒక్కళ్ళమే కష్టపడి కృషి చేసి చూపించగలిగితే వేరు. మనం అది చేయలేము. మనకు చేతకంతనంలో మళ్ళీ పరిశుద్ధాత్ముడిని పంపించి మనల్ని నడిపించి మనకి విధేయత నేర్పించి విధేయత చూపించిన తర్వాత ఆయనే వచ్చి మనతో పాటు మళ్ళీ నివసించడం అంటే అది గొప్ప ధన్యత. అట్లాంటి ధన్యతని జీవితంలో నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కంటిన్యూ చేయనా. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు. ఇటు అటు ఇటు అటు తిప్పుతున్నాడు. దేని దగ్గర? ఏ మాట దగ్గర? ఆయన్ని ప్రేమించటం. ప్రేమ అంటే ఆజ్ఞని గైకొనటం. దాని చుట్టే తిరుగుతున్నాడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఈ మాట ఎవరిది? మీరు గమనించండి, యేసుప్రభు. అంటే ఇది తండ్రి హృదయంలో ఉన్న ఆలోచన. దాన్ని యేసుప్రభు మన దగ్గరికి వచ్చి మేము వస్తాం అంతే కదా. దానికి ఆ సిలువకు ముందు యేసుప్రభు ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు, అంతేనా? సిలువేయడానికి ముందు యేసుప్రభు ఎక్కడున్నాడు? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు. యేసుప్రభుని చూడాలంటే ఏం చేయాలి? సపోజ్ అక్కడే ఉన్నాడు అనుకుందాం. యేసుప్రభుని చూడాలంటే ఏం చేయాలి? ఆరాధనోడి దగ్గరకో శివవార్తోడి దగ్గరికి వెళ్ళి డిస్కౌంట్లో టికెట్ కొనుక్కుని యెరూషలేము వెళ్ళి చూడాలి. యెరూషలేము వెళ్ళి చూడటానికి వెళ్తే ఆయన ఒక్కడే కూర్చుని ఉంటాడు ఎక్కడన్నా అంటే, బైబుల్లో ఏముంది, జక్కయ్య చూడలేక చెట్టు ఎక్కాడంట. చుట్టూ జనాలు ఉంటారు. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఉండి ఉంటారేమో. అప్పుడు మీద ఫాలోయింగ్ టూ మచ్గా ఉంటుంది, జనాలు ఉంటారు. పోయి పర్సనల్గా కూర్చుని కలవలేవుగా, కలవలేవుగా. కానీ ఇప్పుడు మనకున్న ఫెసిలిటీ ఏంటి? ఇప్పుడు మనం అక్కడ దాకా వెళ్ళనవసరలా, మనం ఏమి చేయనవసరలా. దేవుని మాటకి విధేయత చూపిస్తే చాలు. విధేయత చూపించడానికి కూడా సహాయం చేయడానికి మళ్ళీ పరిశుద్ధాత్ముడు మన దగ్గరే ఉన్నాడు. అది బ్యూటీ దేవుళ్ళో ఉన్నది, దేవుళ్ళో ఉన్న మంచితనం. అది నీకు నిన్నే మంచోడిగా కరెక్ట్గా బ్రతకమని చెప్పి దేవుడు ఆజ్ఞ చేసేసి ఈ ఆప్షన్ ఇస్తే ఇది అన్యాయం ప్రభా. అదేదో ఉంటుంది కదా, చిన్నప్పుడు నక్క కొంగ కథ ఒకటి చెప్పేవాళ్ళు, నక్క కొంగ కథ ఒకటి చెప్పేవాళ్ళు. నక్క అంట కొంగని భోజనానికి పిలిచి ఫ్లాట్ ప్లేట్ మీద భోజనం పెట్టిందంట. అదేనా? ఇది తినలేకపోయిందంట. ఇట్టుందా సార్ని ఈ నక్కను భోజనానికి పిలిచి కూజ లాంటి దాంట్లో భోజనం పెట్టిందంట. తిందామని నక్క లోపల తలకాయ పెడితే మడిరుక్కుపోయిందంట లోపలికి. అంటే అన్నదే చేతగాన్ని ఏందో ఇచ్చి నువ్వు అది చేస్తే నేను నీతో ఉంటానని చెప్తే ఆయన పోజేస్తున్నట్టు, ఆయన పోజేస్తున్నట్టు. ఆయన అట్లా చేయట్లా. మన చేతగాంతనం తెలుసు, మన పనికి వాళ్ళంతనం తెలుసు, మన బలహీనత తెలుసు. దాంట్లో సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడిని పెట్టి ఆయన నీ దగ్గర ఉన్నాడు. నేను నీకు ఫ్రీగా ఇస్తున్నా ఆ సహవాసం. నువ్వు ఆయనతో పాటు నడిచి ఆయన చెప్పింది చేసి నీ బలహీనతలో నువ్వు బలం పొందుకుని సత్యాన్ని తెలుసుకుంటా నా మాటలను విధేయత చూపించడానికి నువ్వు ప్రయత్నం చేయి. అది చేయడం మొదలు పెడితే నేను నా తండ్రి ఇద్దరం నీ దగ్గరకు వచ్చి నీతో పాటు జీవిస్తాం. లోకం చూడలేదు, ఇది లోకానికి ఇది అర్థం కాదు. కానీ నేను మీ దగ్గరకు వచ్చి శుభవార్త ఆరాధన టీవీకి వెళ్ళాల్సిన పని లేదు. యేసు ప్రభువే తండ్రితో పాటు వచ్చి మనతో నివాసం ఉంటాడు. ఒకరోజు రెండు రోజులు పేయింగ్ గెస్ట్కి రాడు, శాశ్వత కాలం మనతో ఉండిపోతాడు. ఇక్కడ ఉన్నంతకాలం మనతో ఉంటాడు. మనం ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన టైం వస్తే ఆయనతో మనల్ని తీసుకెళ్ళిపోతాడు. అక్కడ కూడా మన దగ్గరే ఉంచుకుంటాడు.
ఈ ఈ బ్యూటీ చూడండి. కానీ వీటన్నిటికీ బేస్ ఎక్కడ? వీటన్నిటికీ ఏంటి ఆ పివోటల్ పాయింట్ ఏంటి? ఒబీడియన్స్, విధేయత. దేవుని మాటని అంగీకరించి విధేయత చూపించు. చదువునారా, కంటిన్యూ చేయండి. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుచున్నాను. దేవుడిచ్చే శాంతి ఏంటి తెలుసా? ఇది దేవుడిచ్చే శాంతి ఏంటి? ఇది మీరు గమనించండి, లవదేకయ సంఘం గురించి బైబిల్లో ఉంటుంది. సంఘం అంతా లోపల ఉన్నారు, యేసు ప్రభు బయట ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? నేను కొడుతున్నా, నన్ను బయట పెట్టేశారు. సపోజ్ మన చర్చే ఉన్నాం అనుకున్నాం, మనం అందరం ఉన్నాం, నేను కూడా ఆయన పట్టించుకోవాలా, నేను ఏదో సొంత మెసేజ్లు చెబుతున్నా, మీరు వింటా ఉన్నారు, యేసు ప్రభు మాత్రం బయట ఉన్నాడు, తలుపు కొడుతున్నాడు, ఎవరు పట్టించుకోవట్లా, ఎవరు ఎవరు కాన్సెప్ట్ ఆడిది, ఎవరు లెక్కలు ఆడినట్లున్నారు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఎవరైతే దీన్ని విని తలుపు తీస్తారో, ఎంతమంది? ఒక్కటి చాలు, ఒక్కటి చాలు, ఒక్కటి తలుపు తీస్తే ఆయన ఏమంటున్నాడు? నేను లోపలికి వస్తా. ఆయన లోపలికి వస్తాడు. ఇది దేవుడు మనకిచ్చిన ఫెసిలిటీ. మీరు గమనించండి, ఒక కుటుంబం ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది, లేకపోతే ఒక సంఘం ఉంది. ఈ సంఘం దేవుడు తెలియక, దేవుడు తెలిసినా కానీ దేవుడిని పక్కన పెట్టేసి ఆయన బయట పెట్టి తలుపు వేసుకుని జీవిస్తున్నారు. ఫ్యామిలీ కావచ్చు, సంఘం కావచ్చు. దేవుడు అనే మాట ఏంటి తెలుసా? మీరు ఐదుగురు ఉన్నారేమో మీ ఫ్యామిలీలో, ఒక్కడు నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వచ్చేస్తాను. ఎక్కడికి వస్తాడు? మన ఇంట్లోకి వస్తాడు. మీరు గమనించండి, దేవుడిచ్చిన ఈ ఈ ఫెసిలిటీ కుటుంబంలో పరిస్థితులు బాగలా, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మనుషుల వెనకాల పరిగెత్తాల్సిన పని లేదు. కొందరైతే రథాలను బట్టి, కొందరైతే గుర్రాలను బట్టి అతిశయ పడతారు. మా చర్చిలో అట్లాంటి అతిశయం అవసరంలా, మా అయ్యగారు చెయ్యి అవసరంలా. అయ్యగారి చేతితో పని లేదు, చర్చి గోడలతో పని లేదు, వాటితో అవసరం లేదు. ఏమంటున్నారు తెలుసా? దేవుని మాటకి విధేయత చూపిస్తూ మొదలు పెడితే, ఎక్కడెక్కడో మీటింగ్లకు వెళ్ళాల్సిన పనిలా, ఎక్కడెక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సిన పనిలా, దేవుని మాటకి విధేయత చూపించడం మొదలు పెడితే ఆయన వచ్చి నీ దగ్గరకు వస్తాడు. నీ ద్వారా ఎక్కడికి వస్తాడు? నువ్వు ఇంట్లో ఉంటావు, తండ్రి కుమారుడు ఎవరితో నివాసం చేస్తుంటారు? నీతో నివాసం చేస్తుంటాడు. నీకేమిస్తాడు? శాంతినిస్తాడు. దేవుడు నీకు ఏది ఇస్తాడో, నీ హృదయం ఏది నిండుతుందో, దాదే నీలో నుంచి బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చింది ఎవరు అనుభవిస్తారు? దావీదు అదే కానిది, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొరులుచున్నది. నా గిన్నె నిండి పొరలినప్పుడు అది ఎవరు దాంట్లోకి వెళ్తుంది? పక్కన గిన్నెలు నింపబడతాయి. మీరు గమనించండి, పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సిన పని లేదు. అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి దేవుడు అట్లా పెట్టలా. ఒకప్పుడు అది పాత నిబంధనలో దేవుడు ప్రతి ఒక్కరికి ఆత్మ నింపుదల, ఆత్మ నడిపింపు, ఆత్మ సహాయాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు పర్సనల్గా ఇచ్చేసాడు. అందరి మీదకి ఒకే అగ్ని లాంటి నాలుగు రాలా. మీరు గమనించండి, 120 మంది ఉన్నారు, ఎవరిది వాళ్ళకి సపరేట్గా వచ్చింది. అంటే దేవుడు అందరినీ యూనిటీ కలిసి ఉన్నా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని దర్శించాడు. మీరు అది గమనించుకోవాలా? గాడ్స్ విజిటేషన్ విల్ బి పర్సనల్. చాలా పర్సనల్గా డీల్ చేస్తాడు దేవుడు. ఇక్కడ ఇట్లా ఉంటే యాజ్ అ గ్రూప్ మిమ్మల్ని అట్లా డీల్ చేయడు దేవుడు. 10 మంది ఉంటే 10 మందిలో ఒక్కొక్కడిని పర్సనల్గా దేవుడు డీల్ చేస్తాడు. పర్సనల్గా దేవుడు మనతో పాటు గడపడానికి ఇష్టపడతాడు. చర్చిలో కూర్చున్న దేవుడు పర్సనల్గానే మీతో డీల్ చేయడం మొదలు పెడతాడు. మనం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తాల్సిన పని లేదండి. మరి ఫెలోషిప్ ఎందుకండి? సండే చర్చ్ ఎందుకండి? అంటే
ఫెలోషిప్ అంటే గ్రీక్ భాషలో ఏముంది, కోయినోనియా అనే మాట ఉంది, అంతేనా? అదేనా ప్రొనౌన్సియేషన్? కోయి అంటే ఇక్కడ ఓకే, కోయినోనియా అనే ఒక మాట. కోయినోనియా అంటే మాటకి అర్థం ఏంటి అంటే షేర్ చేసుకోవడం, జాయింట్ పార్ట్నర్షిప్ అని కరెక్ట్ మాట చెప్పాలంటే. కోయినోనియా అంటే మాట అంటే అర్థం ఏంటంటే జాయింట్ పార్ట్నర్షిప్, దాన్ని ఇంగ్లీష్లో ఫెలోషిప్ అన్నారు, తెలుగులో సహవాసం అన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఫెలోషిప్ ఉంటుంది, సహవాసం ఉంటుంది. ఎందుకు ఈ సహవాసం అవసరం అంటే ఇది జాయింట్ పార్ట్నర్షిప్. జాయింట్ పార్ట్నర్షిప్ అంటే ఐడియా ఉందా? జాయింట్ పార్ట్నర్షిప్ అంటే ఐడియా ఉందా? ఇప్పుడు నేను, నాగరాజు, చైతన్య, ప్రకాష్ నలుగురం కలిసి బిజినెస్ మొదలుపెట్టాం, కలిసి మొదలుపెట్టాం, తలా కొంత వేసాం దాంట్లో వేసి బిజినెస్ చేస్తున్నాం. లాభం వస్తే ఏం చేస్తాం? అందరం పంచుకుంటాం. నష్టం వస్తే ఏమవ్వాలి? అందరం పంచుకోవాలి. ఏది జరిగినా ఏం చేయాలి? అందరం కలిసి చేయాలి. అది జాయింట్ పార్ట్నర్షిప్ అంటారు. ఫెలోషిప్ అంటే మీనింగ్ ఏంటి అంటే కోయినోయినియా అనే మాట గ్రీక్ భాషలో సండే, ఇది ఫెలోషిప్ దీంట్లో. ఎందుకంటే ఇది జాయింట్ పార్ట్నర్షిప్. ఎందుకు జాయింట్ పార్ట్నర్షిప్ ఇది అంటే, ఒకళ్ళు కష్టం ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులో కలిసి షేర్ చేసుకోవడానికి. ఇంకొకళ్ళకి సంతోషకరమైన విషయం ఉంటుంది, కలిసి షేర్ చేసుకోవడానికి. ఒకరికి దేవుని ప్రవచనం ఉంటుంది, అది కలిసి షేర్ చేసుకోవడానికి. ఇంకొకరికి కీర్తన ద్వారా దేవుణ్ణి ఆరాధించే కృప ఉంటుంది, దాన్ని కలిసి షేర్ చేసుకోవడానికి. మీరు గమనించండి. అందుకే కానీ మీ పర్సనల్ ఇష్యూస్ మాత్రం దేవుడు వ్యక్తిగతంగానే డీల్ చేస్తాడు. ఈ జాయింట్ పార్ట్నర్షిప్ ఎందుకు? దేవుని పరిచర్య ధర్మం జరగాల. మనం దేవుని పని చేయాలి కదా, దేవుని కోసం నిలబడాలి కదా. దానికి అవసరం అవ్వడానికి ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ దేవుడు విభజించి ఇచ్చాడు కదా. ఆ గిఫ్ట్స్ అన్నీ మనం ఒక చోటకు వస్తే, ఈ గిఫ్ట్స్ అన్నీ ఏమవుతాయి, ఒక చోట ఉన్నప్పుడు మనకి మన పరిచర్య జీవితం కావచ్చు, ఆత్మీయ జీవితం కావచ్చు, కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. అంతేనా? చర్చిలో ఒక్కొక్కరికి ఒక గిఫ్ట్ దేవుడు డిస్ట్రిబ్యూట్ చేశాడు. జాయింట్ పార్ట్నర్షిప్లోకి వచ్చాము అంటే ఫెలోషిప్లోకి వచ్చాము. ఒక గిఫ్ట్ ఇంకొకళ్ళకి, ఇంకొక గిఫ్ట్ ఇంకొకళ్ళకి ఏమవుతుంది, ఉపయోగపడుతుంది. అంతేనా? ఆ ఉపయోగపడినప్పుడు ఏం జరుగుతుంది, మనం స్టెబిలిటీలోకి వచ్చి అందరం కలిసి దేవుని పని చేయడానికి ముందుకి కొనసాగడానికి ఉంటుంది. అది ఫెలోషిప్ యొక్క లక్షణం. వాక్యం, సత్యం తెలుసుకోవడం కావచ్చు, ఈ కృపావారాలు కావచ్చు. కానీ దేవుడు వ్యక్తిగతంగా మిమ్మల్ని డీల్ చేసేటప్పుడు మాత్రం వ్యక్తిగతంగానే మిమ్మల్ని పర్సనల్గా దేవుడు డీల్ చేస్తాడు. మీ పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, శాంతి కావాలి, గబగబా ఎవరి దగ్గరకో వెళ్ళి, లేకపోతే ఏదైనా చర్చికి 6 వారాలు, 3 వారాలు వెళ్ళో, 7 వారాలు వెళ్తే ఏం జరగదు. ఎప్పుడు జరుగుద్ది అది అంటే, బాగా ఆయన మాటలకి మీరేం చేయాలి, గైకొనటం మొదలు పెట్టాలా, ఒబీడియన్స్ మొదలు పెట్టాలా. ఒబీడియన్స్ మొదలు పెట్టినప్పుడు దేవు యేసయ్య తండ్రితో పాటు వచ్చి మీతో నివాసం ఉండటం మొదలు పెడతాడు. యేసు ప్రభు మీతో పాటు నివాసం ఉంచడం మొదలు పెట్టినప్పుడు మనలో ఏముంటుంది, శాంతి ఉంటుంది. లోకం అనుగ్రహించేటట్టు దేవుడు అనుగ్రహించడు, లోకం అనుగ్రహించేటట్టు దేవుడు అనుగ్రహించడు. లోకం ఎట్లా అనుగ్రహిస్తుంది? భారతదేశం అల్లకల్లోలంగా ఉంది, నెమ్మది వస్తుందేమోనని చెప్పి ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. ఆ నాయకుడి ద్వారా శాంతి వస్తుందేమో అనుకుంటారు. శాంతి భద్రతలు లోపిస్తున్నాయి, శాంతి లేదు, పాడలేదు, గందరగోళంగా ఉంది, నాయకులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాడు. లోకం తీరేంటి, ఎవడో పూనుకొని చేస్తే కానీ మనకి అటువంటి పరిస్థితి రాదు. కానీ దేవుడిచ్చే శాంతి ఎవరి మీద ఆధారపడి ఉండదు. దేవుడిచ్చే శాంతి ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మీ మీదే ఆధారపడి ఉంటుంది, మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇంట్లో ఒక్కడ సౌండ్ని వెళ్ళి తలుపు తీస్తే దేవుడు ఇంట్లోకి వస్తాడు, మీతో పాటు నివాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ దీనికి ఉన్న కండిషన్ ఏంటి,
మనం ఆయన ఆజ్ఞల్ని గైకొనాలా. దాట్ ఈస్ అంటే ద ప్రైమరీ రిక్వైర్మెంట్. అది ప్రైమరీ రిక్వైర్మెంట్. చదువుతారు నానా? ఓకే, 31వ వచనం చూడండి, చివరిలో ఏమంటున్నాడు ఆయన, ఆయనను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగు చేయుచున్నాను, లెండి ఇక్కడ నుండి వెళుదాము. మీరు గమనించండి, ఈ చెప్పేశాడు ఇక్కడ నుంచి వెళ్దాం పదండి అని అన్నాడు. అని జనరల్గా వెళ్దామన్న తర్వాత అయిపోయినట్టే కదా అక్కడ డిస్కషను, మళ్ళీ ఆపలా, మళ్ళీ 15 అధ్యాయంలో మళ్ళీ మొదలుపెట్టాడు. లేండి వెళ్దాము, టైం అయిపోయింది, వెళ్దాం పదండి అన్నాడు. అని లెగిసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ బోధించడం మొదలుపెట్టాడు. దేని గురించి? ఇయే మాటల గురించి. ఎందుకు అంటే లాస్ట్ టైము, వెళ్ళిపోతున్నాడు, సిలువెక్కుతున్నాడు. అటువంటి ఫెలోషిప్ మళ్ళీ శిష్యులతో దొరకదు. నేను వెళ్ళబోయే ముందు మీకు చెప్తున్న మాటలని దేని గురించి చెప్పుకుంటూ వెళ్ళాడంటే విధేయత గురించి మాట్లాడి వెళ్ళాడు యేసుప్రభు. దేవుని గురించి, ఫలించడం గురించి మాట్లాడి వెళ్ళాడు యేసుప్రభు. 15వ అధ్యాయం 10వ వచనం చూడండి ఏముంది అక్కడ, 9 నుంచి 11 తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెను నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచియుండు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నేడలా నా ప్రేమయందు నిలిచియుందురు. నేను ఎందుకు దీన్ని ఎత్తుతున్నాను అంటే ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ఏసీకి? దాన్ని అర్థం చేసుకుంటే చాలు. ఈ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు చెప్పాడు కదా, ఏమని, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు, నా ఆజ్ఞలు గైకొనివాడే నన్ను ప్రేమిస్తాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొంటే తండ్రికి నన్ను వాడిని ప్రేమిస్తాడు. ఇవన్నీ చెప్పి మళ్ళీ ఏం చేస్తున్నాడు తెలుసా? మళ్ళీ ఇంకొంచెం క్లారిటీ ఇచ్చాడు. నేను తండ్రిని ప్రేమించి నేను ఆజ్ఞల్ని గైకొన్న ప్రకారం మీరు నన్ను ప్రేమించి నా ఆజ్ఞల్ని. చూడండి, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ గురించి కూడా ఆయన ఎట్లా ప్రస్తావిస్తున్నాడు? మళ్ళీ ఇంకొకసారి చూడండి, నన్ను అక్కడే ఉన్నాడు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను నేను మిమ్మల్ని అలాగే ప్రేమించని. తండ్రి ఎలా ప్రేమించాడు ఇన్ని? నేను నా తండ్రి ఆజ్ఞని గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం తండ్రి ఎలా ప్రేమించాడు ఇన్ని ఏసేని? మీరు గమనించండి ఎక్కడ ఈ కాంటెక్స్ట్ ఎక్కడ అంటే యేసు ప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్న సమయం గురించి మాట్లాడుతున్నా. ఆయన డివినిటీలో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ కాదు, ఫస్ట్ నుంచి వాళ్ళ దగ్గర ఉన్న రిలేషన్ కాదు. నేను ఈ మాటలు ఎక్కడివి? ఆయన నరుడుగా నరావతారం ఎత్తి నరుడుగా ఈ లోకంలో వచ్చి మనిషిగా జీవిస్తున్నాడు. మనిషిగా జీవిస్తున్నప్పుడు యేసు ప్రభు తండ్రి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పే మాట? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఆది నుంచి ఉన్నవాళ్ళు. వాళ్ళకి బిగినింగ్ లేదు, వాళ్ళకి బిగినింగ్ లేదు, ఎండ్ లేదు. మన దేవుడికి బిగినింగ్ లేదు, ఎండ్ లేదు. వీరు ముందు నుంచి ఉన్నవాళ్ళు. వీళ్ళు ముగ్గురికి ముందే వీరి ముగ్గురులో రిలేషన్ ఉంది. కానీ 2000 సంవత్సరాల క్రితం ఏమైంది? యేసు ప్రభు ఒక వ్యక్తిగా నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి నరుడుగా జీవించడం మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరికి ఇంతకు ముందు ఎంత కరెక్ట్ రిలేషన్ ఉన్నా కానీ ఈయన మానవుడిగా జీవించినప్పుడు మానవుడిగా ఉండాల్సిన పరిస్థితుల్లోనే యేసు ప్రభు ఉన్నాడు. ఎలా అయితే మనిషి పెరుగుతా దేవుని గురించి తెలుసుకుని దేవుని యొక్క అంగీకారాన్ని పొందుకుని దేవుని బిడ్డగా మారాలో యేసు ప్రభు అచ్చంగా అదే గ్రౌండ్ ప్రకారం బ్రతకడం మొదలుపెట్టాడు. లేకపోతే ఆయన మనకి సబ్స్టిట్యూషన్ అవ్వడానికి వీల్లేదు. ఎంత కొంత సుపీరియారిటీ ఆయన మీద ఉండిపోయేది. ఆయన దేవుడు అంటే దేవుడే, కానీ అచ్చంగా మనిషిలాగానే ఈ లోకంలో బ్రతికాడు. బ్రతికి మనిషిలాగా బ్రతుకుతున్నప్పుడు దేవుని అంగీకారాన్ని కూడా పొందుకోవాల్సిన అవసరం ఉండింది ఆయనకి. ఆయన పుడతంతో అంగీకారంతో పుట్టేసి
ఆయనకు ఆల్రెడీ అంగీకారం ఉంది, దేవుని కుమారుడు కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. హెబ్రి పత్రిక 5వ అధ్యాయం చూడండి, హెబ్రి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. హెబ్రి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారాజు, ఎక్కడ కాంటెక్స్ట్ ఏం చెప్తున్నాడు, యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలు. అబ్రహాము కంటే ముందున్నాడు ఆయన, సృష్టి సృజించడానికంటే ముందున్నాడు ఆయన. ఆ టైంలోది కాదు, శరీరధారి అయి ఉన్న దినాల్లో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి. అంటే అర్థమేంటి, ఎవరిని మరణం నుంచి రక్షింపగలవారిని అంటే, యేసు ప్రభుకి మరణం అనే డేంజర్ ఉందా భూమి మీద ఉన్నప్పుడు? ఉందా లేదా? దేవుడు కుమారుడు కదా, దేవుడు కదా, ఆయనకు లేదనుకుంటున్నారా? మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో యేసు ప్రభు ఖచ్చితంగా అటువంటి స్థితిలోనే బ్రతికాడు. ఇప్పుడు మనకి మరణం అనే భయం ఉంటుంది, అది ఎప్పుడు పోతుంది? రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత పోతుంది. మరణం అన్న భయం పాపి అయిన మానవుడికి ఎలా ఉందో, ఆయనలో పాపం లేదు, అదొక్కటే లేదు. మీరు గమనించండి, యేసు ప్రభువులో పాపం లేదు, కానీ మనిషి వెళ్ళినా లేకపోతే మనిషి అనుభవించిన మిగతా ప్రతి ఒక్క పరిస్థితి ఆయనకు ఉంది, పాపం ఒక్కటే లేదు. మన స్వతహాగా పాపులం, మనం పుట్టుకతో పాపులం. యేసు ప్రభు పుట్టుకతో పాపి కాదు, స్వతహాగా పాపి కాదు, పాపం ఒక్కటే లేదు ఆయన దగ్గర. మిగతా ప్రతి పరిస్థితి మనం ఎట్లాగా ఉంటుందో యేసు ప్రభు కూడా అలానే ఉంటుంది. యేసు ప్రభు మరణంలో నుంచి తప్పించడానికి సమర్థుడైన తండ్రి తండ్రి దగ్గర ప్రార్థన చేశాడు ఆయన. మళ్ళీ చదువునన్నది, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ఆయనలో పాపం లేదు, మీరు గమనించండి. పుట్టుకతో ఆయన పాపి కాదు, ఆయన జీవితంలో ఆయన పాపం చేయలేదు. పాపంలో పట్టడానికి ఆస్కారం ఉండిందా యేసుకి? ఉందా ఆస్కారం కూడా? లేదా? ఉంది. సైతాన్ వచ్చి శోధించాడు కదా. ఆయన విధేయత తండ్రికి చూపించాడు. ఎలా చూపించాడు? ఎలా వచ్చిందనక సహాయం? పరిశుద్ధాత్మ దేవుడు ద్వారానే వచ్చింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం ఎలా వచ్చింది యేసు ప్రభుకి? మరణము నుంచి తప్పించువాడికి కన్నీళ్లతోనూ యాచనలతోనూ ప్రార్థన చేసి తండ్రి చేత భయభక్తులు కలిగి జీవించి తండ్రి చేత అంగీకారాన్ని పొందుకున్నాడు. మీరు గమనించండి, 30 ఏట యేసు ప్రభు బాప్టిజం తీసుకుంటా ఉంటే పరిశుద్ధాత్ముడు ఆయన మీదకు దిగి వచ్చినప్పుడు తండ్రి ఏమన్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆ మాట ఎందుకన్నాడు తండ్రి? యేసు ప్రభు కూడా దేవుడు కాబట్టి అన్నలా ఆ మాట. 30 ఇయర్స్ మనిషిలాగా జీవించి దేవుని మాటకి విధేయత చూపించడం నేర్చుకున్నాడు, భయభక్తులు కలిగి బ్రతికాడు. దేవుడుగా అనలా ఈయన నా ప్రియకుమారుడు అందు నేను ఆనందిస్తున్నానని, మానవుడుగా కరెక్ట్గా బ్రతికాడు కాబట్టి తండ్రి ఆనందిస్తున్నానని చెప్పాడు. ఇది నాకు అర్థం కానివాళ్ళు ఎవరున్నారు చేతులు చూపిస్తారా? లేదా అర్థమైన వాళ్ళు చేతులు చూపిస్తారా? ఈ పాయింట్ అర్థం అవ్వడం చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు చాలామందికి ఇది ఒక పెద్ద ప్రశ్న, 30 సంవత్సరాలు యేసు ప్రభు ఏం చేశాడు? కొంతమంది హిమాలయాలు వచ్చి ఇక్కడ గురువుల దగ్గరనే లేదండి, కాశ్మీర్లో యేసు ప్రభుకి సమాధి ఉంది అంటే వాళ్ళ కాన్సెప్ట్లో వచ్చిన యేసు ప్రభుకి, ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాడు, దాని మీద పుస్తకాలు ఉన్నాయి.
పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి, ఫిలాసఫీలు ఉన్నాయి. ఏం చేశాడు అంటే, ఒక సామాన్యమైన వ్యక్తి ఎలా దేవుని దగ్గర భయభక్తులతో బ్రతికి మరణం నుంచి తప్పించడానికి దేవుడి దగ్గర ఏడ్చి గోజాడి ప్రార్థన చేసి సహాయం పొందుకుని విధేయుడిగా బ్రతుకుతాడో, యేసు ప్రభు ప్రాక్టికల్గా అట్లా బ్రతికాడు. దైవత్వంని పక్కన పెట్టి కంప్లీట్ నరుడుగా. ఎందుకు అంటే, యేసు ప్రభు నరుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు, శరీరధారులు వచ్చినప్పుడు మీలాగా నాలాగా పాపంలో పడటానికి ఛాన్స్ ఉండింది. మీలాగా నాలాగా పాపం వల్ల మరణాన్ని పొందుకోవడానికి అవకాశం ఉండింది. దాన్ని జయించడానికి ఆయనకి శక్తి లేదు ఈ లోకంలో నరుడుగా ఉన్నప్పుడు. మీరు గమనించండి, ఆయన శక్తితో రాలా ఇక్కడికి. మానవుడిగా శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గర ఆ శక్తి లేదు. మీ దగ్గర ఎంత శక్తి ఉందో, నా దగ్గర ఎంత శక్తి ఉందో, యేసు ప్రభు దగ్గర కూడా నరుడుగా జీవించినప్పుడు అంతే శక్తి ఉంది. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? అందుకే ఆయన ఏం చేశాడు? భయభక్తులతో దేవుని దగ్గర జీవిస్తా మరము నుంచి తప్పించేవానికి కన్నీళ్లతో యాచనలతో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేశాడు ఎందుకు? ఎందుకు? ఆయన దైవిక శక్తితో ఇక్కడ బ్రతకల నరుడుగా, మానవ శక్తితోనే మానవుడిగా బ్రతికాడు. మానవుడి క్వాలిటీస్తోనే మానవుడిగా బ్రతికాడు. పుట్టినప్పుడు ఆయనలో పాపం లేదు, బ్రతికిన ప్రతిరోజు ప్రతి గంట ప్రతి గడియ పాపంలో పట్టడానికి యేసు ప్రభుకి కూడా మీకు నాకు ఎంత ఛాన్స్ ఉందో ఆయనకు కూడా అంతే ఛాన్స్ ఉంది. మీకు నాకు ఎంత శక్తి ఉందో ఆయన దగ్గర కూడా అంతే శక్తి ఉంది. శక్తి ఎక్కువ కాదు, ఆ శక్తి కూడా ఎక్కువ లేదు ఆయన దగ్గర. మానవుడిగా ఎంత శక్తి ఉంటుందో అంతే శక్తి ఉంది. మానవుడిగా ఎంత పాపంలో పట్టడానికి ఎంత అవకాశం ఉందో ఆయన దగ్గర అంత అవకాశం ఉంది. పుట్టుకతో పాపి కాదు ఆయన, కానీ బ్రతకటం కూడా ఎట్లా బ్రతికాడు అంటే పాపం లేకుండా బ్రతికాడు. ఎలా బ్రతికాడు అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇప్పుడు మీకు నాకు ఎంత శక్తి ఉందో యేసు ప్రభుకి కూడా అంతే శక్తి. మీకు నాకు పాపంలో పట్టడానికి ఎంత స్కోప్ ఉందో యేసు ప్రభుకి కూడా అంతే స్కోపు. కానీ యేసు ప్రభు పాపం లేకుండా బ్రతికాడు అంటే దాని అర్థం ఏంటి? అంటే దాని అర్థం ఏంటి? మనం కూడా అలా బ్రతకడానికి ఆస్కారం ఉంది. ఉందనే కదా, ఉంది. కానీ ఆయన అట్లా బ్రతకడానికి ఆయన ఏం చేశాడు? అలా ఎలా బ్రతకగలిగాడు? ఎలా బ్రతక చూడకూడదు ఏమన్నట్టు తిరగగానే పరలోకం నుంచి ఒక పెద్ద లైట్ వచ్చి మబ్బు వచ్చి ఆయన కళ్ళు మూసేలా? అట్లా జరగలా. లేదా తినకూడదు నేను తినబోతుంటే, తాగకూడదు నేను తాగబోతుంటే దేవుడు పైన నుంచి తండ్రి వచ్చి చేయి పక్కకు లాగేయలా? ఇట్లాంటి పనులు దేవుడు చేయలా. మనం ఎట్లాంటి వనరబుల్ సిట్యువేషన్లో ఉన్నామో పాప విషయంలో, యేసు ప్రభు కూడా అదే సిట్యువేషన్లో ఉన్నాడు. మనం ఎలాంటి బలహీనతల్లో నుంచి వెళ్ళామో యేసు ప్రభు కూడా ఎగ్జాక్ట్గా అలాంటి బలహీనతల్లో నుంచే వెళ్ళాడు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? పాపం లేకుండా ఉండటానికి భయభక్తులు కలిగి దేవుని ఎదుట జీవించాడు. కన్నీటితో యాచనతో తండ్రికి ప్రార్థన చేసి భయభక్తులతో జీవించాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? అంగీకరించబడ్డాడు. యేసయ్య నరావతారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత తండ్రి యొక్క అంగీకారాన్ని పొందుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆయన రావడంతోనే అంగీకారంతో రాలా. మీరు గమనించండి, 30 సంవత్సరాలు భయభక్తులు కలిగిన జీవితంతో జీవించిన తర్వాత తండ్రి ఏం చేశాడు తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను అంగీకారం వచ్చింది. ఎలా వచ్చింది అంగీకారం? కన్నీటితో యాచనలతో ప్రార్థనలతో భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి వచ్చింది అంగీకారం. మనతో ఏమంటున్నాడు తెలుసా? నేను ఏడ్చి అలా ప్రార్థన చేశా, నేనున్నా, మీరు మీ దగ్గరికి నేను పరిశుద్ధాత్ముని నేనే పంపిస్తా, కాకపోతే మీరేం చేయాలి? నా ఆజ్ఞలు గైకొనడానికి ప్రయత్నం చేయాలి. మనకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మన కోసం విజ్ఞాపన చేయడానికి పైన యేసయ్య ఉన్నాడు,
మన పరిస్థితి అర్థం చేసుకుని విజ్ఞాపన చేయడానికి యేసుప్రభు ఉన్నాడు. మనకు అవసరమైతే సహాయాన్ని పంపించడానికి యేసుప్రభు పరిశుద్ధాత్మ దేవుడిని పంపించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కొంతమందికి ఆల్రెడీ దేవుడు అది ఇచ్చేశాడు, పరిశుద్ధాత్ముడిని సహవాసం ఇచ్చేశాడు. మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని పొందుకుని భయభక్తులతో జీవించాలి. అప్పుడే అంగీకరించబడతాం, లేకపోతే అంగీకారం లేదు. లేకపోతే అంగీకారం లేదు. ఈ పాయింట్ అర్థమైందమ్మా? యేసు ప్రభు మనిషిగా ఇక్కడ జీవిస్తున్నప్పుడు, పుట్టినప్పుడు పాపం లేకుండా పుట్టాడు, పుట్టినప్పుడు పాపం లేకుండా పుట్టాడు, కానీ బ్రతికిన రోజులన్నీ పాపం లేకుండా జీవించాడు. ఎలా జీవించాడు? దివ్యశక్తితో జీవించలా, దివ్యశక్తితో జీవించలా, మానవుడిగా జీవిస్తా, మానవ శక్తిలోనే జీవిస్తా, ఆ పాపంలో పడకుండా ఉండటానికి తండ్రి అంగీకారం రావడానికి దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేసి రోదన చేసి భయభక్తులు కలిగి బ్రతికాడు కాబట్టి పాపం లేకుండా ఉన్నాడు. దాని తర్వాత యాక్సెప్టెన్స్ వచ్చింది తండ్రి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ వచ్చింది. యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత యేసుప్రభు ఏం చేయడం మొదలుపెట్టాడు? పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. మీరు అది గమనించరా? కొన్ని 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 పుస్తకాలు ఉన్నాయి, అంటే కొన్ని కొన్ని గాస్పల్స్ ఉన్నాయి, అది మన బైబిల్లో ఉండవు. యేసుప్రభు చిన్నప్పుడు కూడా లీలలు చేసినట్టు పుట్టుకతోనే దైవికమైన స్వభావంతో ఆ మహిమలతో ఆటలతో పుట్టేసినట్టు వాటిలో ఉన్నాయి, గాస్పల్స్ ఉన్నాయి, బైబుల్ ఇంక్లూడ్ చేయాల. థ్యాంక్ గాడ్ దేవుడు ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చాడు వాళ్ళకి. ఆయన మట్టి బొమ్మలు చేసి గాలి ఉత్తే ఆ పక్షులు అయిపోయినట్టు, ఆ ఎగిరిపోయినట్టు, ఇట్లాంటివి ఉన్నాయి, కథలు ఉన్నాయి. అవి ఏమి బైబుల్లో రికార్డ్ చేయాల? రికార్డ్ చేయకుండా ఏమని చేశారో తెలుసా? ఆ బైబుల్లో ఆ 30 సంవత్సరాలు చాలా సైలెంట్ ఇయర్స్ అండి, యేసు ప్రభు ఏం చేశాడు దాంట్లో రాసిలేదంటారు. ఎందుకు లేదు రాసి? ఉందిగా ఇక్కడ 30 సంవత్సరాలు ఏం చేశాడు? ఎందుకు కాకపోతే ఆ 30 సంవత్సరాలు ఊరికినే భయభక్తులతో దేవుడి దగ్గర ఏడ్చి ప్రార్థన చేసి సరిగ్గా జీవించడానికి ప్రయత్నం చేశాడా అన్న మాట ఎందుకు ఎక్కదు అంటే, మనం దేవుడు అన్న కాన్సెప్ట్లో చూస్తాం కదా. దేవుడు అంటే దైవశక్తితో లీలలు చేసుకుంటూ, అద్భుతాలు చేసుకుంటూ, సూచక్రియలు చేసుకుంటా, మ్యాజిక్లు చేసుకుంటా, గందరగోళాలు చేసుకుంటూ తిరగాలి. ఆయన అట్లా లేడు, కంప్లీట్ మనిషికి ఉన్నాడు. అందుకే ఆ 30 ఇయర్స్లో ఆయన ఏం చేయలే. ఆయన చేసిందంత ఏంటి తెలుసా? దేవుని మాటకి విధేయత చూపిస్తాం. చేసిందంత ఒక్కడే 30 ఇయర్స్. 30 ఇయర్స్లో మీకు ఎవరైనా చెప్పారనుకోండి, యేసు ప్రభు బాల్యం దగ్గర నుంచి 30 ఇయర్స్ దాకా ఎక్కడ చరిత్ర బైబుల్లో ఎక్కడ రాయలేదు, బైబుల్ సైలెంట్గా ఉంది, సడన్గా 30 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిందంటే నమ్మొద్దు అన్నమాట. ఈ వాక్యం తీసి చూపించండి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో. సైలెంట్గా ఏమి లేడు ఆయన? ఏడ్చి ప్రార్థన చేసేవాడు. 30 సంవత్సరాలు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. 30 సంవత్సరాలు ఏం చేశాడంటే భయభక్తులతో జీవితాన్ని గడిపాడు. 30 సంవత్సరాలు ఏం చేశాడంటే దేవుని మాటకి విధేయత చూపించాడు. తండ్రి దగ్గర నుంచి అంగీకారం తెచ్చుకున్నాడు. అంగీకారం తెచ్చుకుని అంగీకారం వచ్చిన తర్వాత ఆ దేవుని కుమారుడిగా ఈ లోకంలో కార్యాలు చేసుకుంటూ వెళ్ళాడు. దేవుని చిత్తాన్ని చేశాడు. దోస్ వర్ నాట్ సైలెంట్ ఇయర్స్, హీ వాజ్ నాట్ సైలెంట్. యేసుప్రభు సైలెంట్గా లేడు, ఏడుస్తూ ప్రార్థన చేశాడు. బైబిల్లో ఉంది, భయభక్తులు కలిగి జీవించాడు. యేసయ్య లాంటి, అంటే దేవుడే నరుడుగా వచ్చి అలాంటి జీవితాన్ని జీవిస్తే మీరు నేను ఎలాంటి జీవితాన్ని జీవించాలి? నేను ఆ పాయింట్ దగ్గరకు వస్తున్నా. మీరు నేను ఎలాంటి జీవితాన్ని జీవించాలి? మనకి మరీ అంత కష్టం పెట్టలే దేవుడు. పరిశుద్ధాత్మని మన క్రియలు లేకపోయినా మనల్ని క్షమించేసి, క్రియలు లేకపోయినా క్షమించేసి, మన పాపాలన్నిటినీ క్షమించేసి ఏం చేస్తున్నాడు దేవుడు? ఆత్మ సహాయాన్ని మనకిచ్చి మీరు నాకు విధేయత చూపిస్తే బ్రతకమన్నాడు. ఇంత అవకాశం దొరికిన తర్వాత కూడా మనం బ్రతకపోతే ఏమవుద్ది? ప్రాబ్లం అయిపోతుందండి, ప్రాబ్లం అయిపోతుంది. ఎఫెసీ పత్రిక చూడండి 2వ అధ్యాయం 8వ వచనం నుంచి ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ సండే సర్వీస్ అయిన తర్వాత ఇంటరాక్టివ్ సర్వీస్ ఉంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ సండే కూర్చుందాం చర్చ్ అయిపోయిన తర్వాత. ఓకే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా
కృపచేతనే రక్షించబడ్డారా, దాంట్లో మనం చేసింది ఏమి లేదా? ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. అది మనం మన మన రక్షణ కార్యం మాత్రం మన క్రియల వల్ల వచ్చింది కాదు, కాబట్టి ఎవరు అతిశయపడటానికి వీల్లేదు, దేవుని వరమే. మరియు వాటి యందు మనము నడుచుకుని, మరియు అని తెలుగులో ఉంది, ఫర్ అన్నమాట ఇంగ్లీష్లో ఉంది. మీరు దాన్ని జాగ్రత్తగా ఆ కన్జంక్షన్ని ఆలోచిస్తే ఒరిజినల్ భాషలో ఎందుకంటే అని మాట ఉంటుంది. ఎందుకనగా అన్నమాట, మన ప్రమేయం లేకుండా, మన కష్టం లేకుండా, మనదేమి లేకుండా దేవుడు వరముగా రక్షణని మన చేతిలో తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు పెట్టాడు? కింద ఉందన్నమాట, వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. సత్క్రియలు చేయటానికి క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై. ఎందుకు చేశాడు అది? దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి, మనం ఆయన మాటకి విధేయత చూపించటానికి, దేవుని చిత్తాన్ని ఈ లోకంలో జరిగించడానికి, ఆయన ముందుగా నిర్ణయించిన పనులు చేయడానికి. అందుకు మనదేమీ లేకపోయినా, మనకి చేతకాకపోయినా, మన వల్ల కాకపోయినా, ఆయన ఉచితమైన కృపచేత వరముగా రక్షణని మనకి ఇచ్చాడు. అది రీజన్. అది ఇచ్చింది ఉచితంగానే. ప్రతిసారి ఏమవుతుందంటే దేవుడు ఏమి ఇచ్చాడో దాన్ని మనం ధ్యానిస్తాము, ఎందుకు ఇచ్చాడో మాత్రం కన్వీనియంట్గా తీసి పక్కన పెట్టేస్తాం. అది ప్రాబ్లం. ఏమి ఇచ్చాడో దేవుణ్ణి స్తుతిస్తాం, సాక్ష్యం చెప్తాం, స్టేజ్లెక్కి చెప్తాం, గందరగోళాలు చేస్తాం, జనాలకి వీటిని గురించి ప్రకటిస్తాం. దేవుడు ఏమేమి ఇచ్చాడు, దేవుని కృప గురించి మనం సాక్ష్యం చెప్తాము, ఎందుకు ఇచ్చాడన్న మాట విషయం దగ్గర మాత్రం మనం మాట్లాడము. ఇది మీ వల్ల ఇది కాదు, ఇది దేవుని కృప. ఎందుకు ఎందుకంత గొప్ప రక్షణని ఊరికిని ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, ఆయన జగత్ పునాది ముందు నియమించిన నీతి క్రియలు మనం చేస్తామని దేవుడు మనదేమి లేకపోయినా మన రక్షణ మనకి ఇచ్చాడు. రక్షణ తీసుకున్న తర్వాత ఆ క్రియలకి మనం రెస్పాండ్ కాకపోతే, దేవుని మాటకి విధేయత చూపకపోతే మనం దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళం కాదు. ఒకవేళ దేవుణ్ణి మనం ప్రేమిస్తే, అంటే ఆయన మాటలకి విధేయత చూపిస్తే, నేను నా తండ్రి మీ వద్దకు వచ్చి మీతో నివాసం చేస్తా, అప్పుడు నేను మీకు శాంతినిస్తా. ఆ శాంతి లోకం ఇచ్చేది కాదు, నేను ఇచ్చే శాంతి వేరే రకంగా ఉంటుంది. ఇది యేసు ప్రభు చెప్తున్న మాటలు, ఇది యేసు ప్రభు చెప్తున్న మాటలు. యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి వెళ్దామండి. 4-5 వచనాలు 4-5 వచనాలు నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. కండిషన్, నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను కూడా, మీ యందు నేను కూడా నిలిచి ఉంటా. తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. నా యందు నిలిచి ఉండటం అంటే ఏంటో మనం స్టార్టింగ్లోనే చూసాంగా. ఆయన యందు నిలిచి ఉండటం అంటే ఏంటి? ఆయన నడుచుకున్నట్టు నడుచుకోవడం. ఇది కండిషన్. బైబుల్ అంతా ఇదే. ఇది తెలియకుండా క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి, క్రీస్తునందు ఉన్నవాడికి ఎటువంటి శిక్షావిధి లేదు. అంటే యేసుప్రభువును నమ్ముకుంటే ఇక మనకు పనిష్మెంట్ రాదు అని ఒక భ్రమలో ఉన్నాం, కానీ అలా కాదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, అసలు రోమాపత్రిక దేనికోసం రాశాడో తెలియకపోతే అది అవ్వదు. రోమాపత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయం 5వ వచనం తెలుగు బైబుల్ 5 లాగా కనిపిస్తుందా? ఒకసారి చూడండి అమ్మా. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుట కాదన్నా, దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమై విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి అంతముగా
మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తల ఎందుకు విశ్వాసమునకు విధేయులు. అవునా, విశ్వాసమునకు విధేయులు, విధేయత. ఆరో అధ్యాయంలోకి వెళ్దాం, రోమపత్రిక 6:16 వెళ్దాం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటారు గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. గమనించండి, ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? లోబడటం గురించి మాట్లాడుతున్నాడు. మీరు నీతికి లోబట్టడానికి దాసులయ్యారు, ఇంతకుముందు పాపానికి దాసులు ఉన్నారు. నీతికి దాసులైన తర్వాత ఏం చేయాలి? నీతికి లోబడాలి అంటే ఏం చేయాలి? నీతి క్రియలు చేయాలి. అంతేనా? 15 వెళ్దాం, రోమాపత్రిక 15:18. ఏలాగనగా అన్యజనులు విధేయులగునట్లు, అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలముతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియో మాట్లాడ తెగింపను. ఈయన చేసిన కార్యాలు, ప్రకటించిన సువార్త, ఇవన్నీ దేనికోసం? అన్యజనులు ఉట్టి రక్షణ కాదు, అన్యజనులు విధేయులు అవ్వడానికి. ఎవరికి? దేవునికి విధేయులు అవ్వడం అనేది అల్టిమేట్ కాన్సెప్ట్. ఆ విధేయత లేకుండా అసలు ఏమీ లేదు. మనది ఏమి లేకుండా కేవలం కృపచేతను దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు? విధేయులు అవ్వడానికి. అన్యజనుల దగ్గరికి సువార్తను పంపించి అద్భుత క్రియలు, సూచక్రియలు చేసి పౌలు గారితో చేయించింది అంత ఎందుకు చేశాడు? అన్యజనులు కూడా దేవునికి విధేయులు అవ్వడానికి. ఇంతకుముందు పాపానికి ఎలా అయితే దాసులైపోయి లోబడిపోయారో, ఇప్పుడు నీతిక్రియలకి దాసులయ్యి నీతిక్రియలు చేయడానికి. మీరు గమనించండి, అందుకే మనం దేవుని చేతి పనివారమై ఉన్నామని రాశాడు ఆయన. 16:26 చూడండి, రోమపత్రిక. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా సమస్తమైన అన్యజనులు విశ్వాసానికి మొదటి వచన అధ్యాయం నుంచి చివరి అధ్యాయం దాకా ఆయన కాన్సెప్ట్ ఏంటి? పౌలు గారి కాన్సెప్ట్ ఏంటి? సువార్తకి విధేయత, దేవునికి విధేయత చూపించటం, దేవునికి విధేయులుగా మారటం. ఈ కాంటెక్స్ట్ మాట్లాడతా 8 క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదన్నాడు. అంటే కేవలం యేసు ప్రభువును నమ్ముకుంటే శిక్ష పోద్దనా? కాదు, యేసు ప్రభు నడుచుకున్నట్లు నడుచుకుంటేనే పోద్దని. క్రీస్తు నందు అన్న మాటకి మనకు ఆ కరెక్ట్ డెఫినేషన్ తెలియకపోతే ప్రాబ్లం అవుతుంది. చూడండి, 11 వెళ్దాం, నేను ముగించేస్తున్నాను. 11 వెళ్దాం, 10 నుంచి చదువుదాం. రోమపత్రిక 11:10. వారు చూడకుండాట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక, వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయము అని దావీదు చెప్పుచున్నాడు. ఓకే, 13 చదవండి. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపొస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. వారిని విసర్జించుట లోకమునకు దేవునితో సమాధాన పరుచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. అయితే ఇక్కడ నుంచి వినండా, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవయ్యున్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినెడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము. నీవు అతిశయం
అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విడిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విడిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదు. నీవును, మీరు గమనించండి ఇక్కడ ఆయన ఏమంటున్నాడు. రోమా సంఘంలో ఇంతకు ముందు చెప్పినట్టు ఇద్దరు యూదుల్లోంచి క్రైస్తవులకు వచ్చినట్లు, అన్యుల్లోంచి క్రైస్తవులకు వచ్చినట్లు, వీళ్ళిద్దరి మధ్యలో గొడవ నడుస్తుంది. అందుకు రాశాడు ఈయన. ఈయన ఏమని రాశాడు, ఇజ్రాయేలీలు దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు, వాళ్ళు ఎందుకు పడిపోయారు, అవిశ్వాసం చేత పడిపోయారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, చెట్టులో నుంచి ఆ కొమ్మని విరిచేసి పక్కన పడేశాడు. పక్కన పడేసి అన్యులైన మనల్ని తీసుకొచ్చి ఆ చెట్టులోకి గ్రాఫ్టింగ్ చేశాడు, అంటుకట్టాడు. అంటుకట్టిన తర్వాత ఈ అడవి కొమ్మకి సారవంతమైన ఇదంతా ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ చెట్టులోంచి వస్తుంది. ఈ చెట్టు ఎవరు, దేవుడు. ఇప్పుడు ఈ కొమ్మ పరిస్థితి ఏంటి, వాళ్ళైతే వదిలేశారు, నేనైతే చెట్టులో ఉన్నాను, దేవుని కృప వల్ల నాకు దేవుడు అన్ని సముద్రోగిస్తున్నాడు, నన్ను పెడతాను, దాన్ని ఇరిచేశాడు దేవుడు అని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావేమో, సొంత కొమ్మని ఇరిచేసినాడు, అడవి కొమ్మని విరవలేడా అని. విరిచేసిన కొమ్మ విషయంలో దేవుని యొక్క కఠినత్వాన్ని, నీలాంటి వాడిని కూడా తీసుకొచ్చి చెట్టులో ఉంచినప్పుడు దాని విషయంలో దేవుని యొక్క ప్రేమని రెండింటిని ధ్యానం చేయమన్నాడు. అదే నాయనంది. కాబట్టి 22 వచనం, దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద దేవుని యొక్క కఠినత్వం, దేవుడు అంత కఠినంగా వాళ్ళని తీసేశాడా అని పడిపోయిన వారి విషయంలో ఆలోచిస్తున్నప్పుడు దేవుని యొక్క కఠినత్వాన్ని. ఇంకేమన్నాడు, నీవు అనుగ్రహం పాత్రుడవై నిలిచి ఉన్న ఎడరా, నీ మీద దేవునికి ఉన్న అనుగ్రహాన్ని రెండింటిని చూడు. అట్లా నిలువని ఎడల నీవును గ్యారంటీయా ఉంటావని పాట దాంట్లో, అలా నిలవకపోతే వాళ్ళు ఎందుకు నిలవలేకపోయారు, అవిశ్వాసం చేత. అవిశ్వాసం అనేది ఎట్లా కనిపించింది, దేంట్లో కనిపిస్తుంది విశ్వాసం, అవిశ్వాసం అంటే విశ్వాసం లేదు అంటే ఎట్లా, ఎక్కడ తెలుస్తుంది అది, విశ్వాసం ఉందంటే దేంట్లో తెలుస్తుంది, క్రియల్లో. విశ్వాసం లేదన్నా క్రియల్లో. ఏ క్రియల్లో, దేవుని మాటకి విధేయత చూపించే దాంట్లో. ఇంతకు ముందున్న వాళ్ళు ఇరిచేశాడు దేవుడు, అన్యులైన మనల్ని తీసుకొచ్చి దేవుని రాజ్యంలో స్థానం ఇచ్చాడు. విరిచేసిన వారి వైపు చూస్తా దేవుని యొక్క కఠినత్వాన్ని ధ్యానం చేయి. నాలాంటి పాపిని కూడా తీసుకొచ్చి చెట్టులో భాగస్థుడిగా చేసినందుకు దేవుని యొక్క అనుగ్రహాన్ని కూడా ధ్యానం చేయి. ఉట్టి అనుగ్రహం ఒక్కడే చూసుకుని కఠినత్వాన్ని మిస్ అయితే, లేదా ఉట్టి కఠినత్వాన్ని ఒక్కడే చూసి అనుగ్రహాన్ని మిస్ అయితే, ఈ మిస్బ్యాలెన్స్ ఎప్పుడైనా ప్రాబ్లం అవుతుంది. కొంతమంది దేవుడు ఉట్టి కఠినాత్ముడికి చూస్తారు, అది ప్రాబ్లం. దేవుడు ఉట్టి ఎప్పుడు కృపామయుడు దయామయుడు, ఒకసారి వచ్చేసాం ఇక మనకేం కాదు ప్రశాంతంగా ఉంటుందన్న ఫీలింగ్లో ఉంటారు కొంతమంది, అది ప్రాబ్లం. నీకు కలిగిన విశ్వాసాన్ని అంతం వటుకు జాగ్రత్తగా నేను పట్టుకుంటానన్నాడు, మనల్ని పట్టుకోమన్నాడు. ఏమన్నాడు గమనించండి, ఈ కాంటెక్స్ట్ బైబుల్ మొత్తంలో ఉంటుంది. ఉట్టి రోమాపత్రిక కాదు, 2 వచనం నేను ముగిస్తున్నా ఈ వీక్తో, దీన్ని క్లోజ్ చేద్దాం. మొదటి కొరింథీ 15:2 మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకునే ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ. విశ్వాసం వ్యర్థం అవడానికి అవకాశం ఉందా లేదా, విశ్వాసం వ్యర్థం అవడానికి అవకాశం ఉందా లేదా,
మీరు విశ్వాసంలో ఉన్నారు కాబట్టి మీకు ప్రాబ్లం లేదన్నాడా? విశ్వాసం వ్యర్థమైతే కానీ, విశ్వాసం వ్యర్థమైతే ప్రాబ్లం వస్తున్నాడా? ఆ కాదండి, అసలు వాళ్ళు విశ్వాసులే కాదన్నాం అనుకోండి, అసలు విశ్వాసులు కాని వాళ్ళని విశ్వాసం వ్యర్థమైతే అని ఎందుకంటాడు? నీ విశ్వాసం వ్యర్థమైతే తప్ప అన్న మాట వాడాడు అంటే వాళ్ళకి ఏమున్నట్టు? విశ్వాసం ఉన్నట్టేగా. ఆ విశ్వాసులు కాదు అన్యులాళ్ళు, అందుకని వాళ్ళతో తీసేస్తానని చెప్పారు. విశ్వాసులు అయితే అసలు పోదు అనుకున్నాం అనుకోండి, అక్కడ ఏమన్నారు? నీ విశ్వాసం వ్యర్థమైతే తప్ప కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త నీకు ప్రకటించుతానో ఆ ఉపదేశముని మీరు ఎగురు పట్టుకుని ఉండాలా? విశ్వాసము ద్వారా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అంటే విశ్వాసంలో దేవుడు మనల్ని పట్టుకుని ఉన్నాడా? విశ్వాసంతో మనం దేవుణ్ణి పట్టుకుని ఉండాలా? ఒక్కసారి మొదటి పేతురు 1:5 కలండి, ఇది ముయ్యొద్దు. 1 Corinthians 15:2 ముయ్యొద్దు. 1 Peter 5:5 కలండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతున్నాం. ఇప్పుడు దాకా యేసు ప్రభు, 2 దాకా విశ్వాసము చేత, విశ్వాసం వల్ల శక్తి చేత, అంతేనా? దేవుని శక్తి చేత, విశ్వాసం వల్ల దేవుని శక్తి చేత, విశ్వాసం వల్ల అంటే ఈ విశ్వాసంలో కాపాడే బాధ్యత, విశ్వాసం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అంతేనా? 1 Corinthians 15:2 ఏమన్నాడు? మీరు గట్టిగా పట్టుకున్నళ్ళ ఆ సువార్త వల్లనే మీరు మీకున్న విశ్వాసం భ్రష్టం కాకుండా ఉపదేశాన్ని చివరిదాకా గట్టిగా పట్టుకోండి. మీరు ఉపదేశాన్ని చివరిదాకా గట్టిగా పట్టుకుంటా ఉంటే దేవుని శక్తి మీకు దొరుకుతుంది. సో మీ విశ్వాసం వలన దేవుని శక్తి చేత ఆయన రాకడదాకా మీరు కాపాడబడుతున్నారు. దేవుని శక్తి ఉంది కానీ విశ్వాసం ఎవరిది? మంది. ఈ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంటుంది? మనకు చెప్పబడిన ఉపదేశం మీద ఆధారపడి ఉంటుంది. సో ఉపదేశాన్ని మీరు ఫాలో అయ్యి, బైబిల్ వాక్యంలో చెప్పబడిన ఈ బోధను ఫాలో అయ్యి మీ విశ్వాసంతో మీరు చివరిదాకా పట్టుకుంటా ఉంటే ఈ పట్టుకోవడానికి కావలసిన శక్తి ఎవరిస్తాడు? దేవుడు ఇస్తాడు. ఒకవేళ మీ విశ్వాస భ్రష్టత వచ్చిందనుకోండి, విశ్వాసం భ్రష్టం ఎప్పుడవుద్ది? ఉపదేశానికి దూరం వెళ్తే, వాక్యానుసారమైన బోధకు దూరం వెళ్తే విశ్వాసం ఏమవుద్ది? భ్రష్టమైపోతుంది. విశ్వాసం భ్రష్టమైతే దేవుని శక్తి దొరుకుద్దా అంటే దొరకదు. నాకు అంటే ఈ 2 కాంబినేషన్లు చూస్తే అర్థమవుతుంది. అంటే విశ్వాసంలోకి వచ్చి పడిపోవడానికి ఆస్కారం ఉందా? ఉన్నట్టేగా. ఆయన శక్తి నిన్ను భద్రపరుచుద్ది. ఆయన శక్తి ఒక్కటే కాదు, నీ విశ్వాసం కూడా. నీ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంటుంది? వాక్యాన్ని నువ్వు అంటి పెట్టుకుని విధేయత చూపించే దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే క్రియలేని విశ్వాసం మృతమన్నాడు. హెబ్రీ పత్రిక 3:6-14 నేను తర్వాత నిజంగానే ఇక్కడ ఆమెన్ అని రాసుకున్నా, ఆపేసిన. హెబ్రీ పత్రిక 3:6-14 2 అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వల్లే ఉత్సాహమును తుత్మట్టుకు సిద్ధముగా నేడలా మనమే ఆయన ఇల్లు. కండిషన్ అండి, కండిషనే కాదు అది. ఆయన ఇంటికి ఆయన నమ్మకంగా, ఆయన నమ్మకంగా ఉన్నాడు, ఆయన నమ్మకస్తుడు, ఆయనలో ప్రాబ్లం లేదు. నిన్ను తీసుకెళ్తానన్నాడు, నమ్మకంగా తీసుకెళ్తానికి ఆయన రెడీగా ఉన్నాడు. అయితే ధైర్యమును నిరీక్ష వలనని ఉత్సాహమును తుదిమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అవుతాం. చేపట్టలేకపోతే అది ఎవరి చేతుల్లో ఉంది? ఆయన ఇస్తున్న అష్యూరెన్స్ ఒకటి ఉంది, నేను ఖచ్చితంగా ఉంటా, నేను నమ్మకంగా ఉంటా, నేను మాట ఇచ్చాను, నేను తప్పను. కానీ మీరు జాగ్రత్తగా నడవాలా, అది అవసరం ఉంది. అక్కడ మీరు గమనించండి, 14 నేడు మీరు ఆయన శబ్దమును వినినేడలా కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచ. విశ్వాసులకు రాసిందా, అవిశ్వాసులకు రాసిందా? విశ్వాసులకే.
హృదయాన్ని అవిశ్వాసులకు ఆల్రెడీ కఠినంగా ఉంటుంది, ఆల్రెడీ కఠినంగా ఉంటుంది. ఇది మెత్తబడిన హృదయాలు మళ్ళీ ఏమవుతున్నాయి? అవునా? మీ హృదయాన్ని కఠినపరుచుకునే భ్రమచేత మీలో ఎవడును కఠినపరచుకున్నట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. అవసరం. మీరు గమనించండి, దేవుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహం పొందుకున్న తర్వాత విధేయత చూపించకపోతే మాత్రం దేవుడు కఠినంగానే వ్యవహరిస్తాడు. ప్రస్తుతం అనుగ్రహించిన ఈ గ్రేస్ పీరియడ్లో మనం ఉన్నాం. ఆయన ఏదో ఒకరోజు వచ్చి కూర్చుంటాడు, పుస్తకాలు తెరవబడతాయి, ఆ టైం అయిపోద్ది. ఈ అప్పటికి విధేయత మనం నేర్చుకోకపోతే మాత్రం సొంత కొమ్మని ఎరిచేసి పక్కన పడేసినాడు. అడవి కొమ్మని ఏం చేస్తాడు? అనుగ్రహమే కాదు, దేవుని కఠినత్వాన్ని కూడా స్టడీ చేయాలి. రెండు బ్యాలెన్స్డ్గా మన మైండ్లో ఉండాల. ఈ రెండు బ్యాలెన్స్డ్గా లేకపోతే మాత్రం మనం మిస్ అవుతాం. దేవుడు ప్రేమిస్తాడు, కానీ దేవుడు నీతిమంతుడు. ప్రేమలో అవకాశం ఇస్తాడు, నీతిగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు మాత్రం తీర్పు తీరుస్తాడు. సో ప్రేమ దొరికినప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకుని దేవుడు సజీవులకి మృతులకు తీర్పు తీర్చడానికి వచ్చే లోపల మన జీవితాల్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మార్చుకోవడానికి సిద్ధపడాలి. ఈ తొందర మనలో లేకపోతే, ఈ భయం మనలో లేకపోతే, భయంతో వణుకుతో దేవుని సన్నిధికి వచ్చి జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుని సహాయాన్ని పొందుకోకపోతే ఆయన మిమ్మల్ని పిలుస్తాడు, ఆయన తిరిగి వస్తాడు. రెండింటిలో ఏదో ఒకటి జరుగుద్ది, దాని తర్వాత మాత్రం దేవుడి దగ్గర ఛాన్స్ ఉండదు. ఆయన త్రాసులో తేడాలు ఉండవు, తప్పుడు త్రాసు దేవుడికి హేము లెక్క. ఖచ్చితంగా అప్పు చెబుతాడు మీకు, మళ్ళీ ఖచ్చితంగా మీది మీకు వెనక్కి ఇచ్చేస్తాడు, నాది నాకు వెనక్కి ఇచ్చేస్తాడు. మనం ఆ జాగ్రత్తతో సమయం ఉండగానే, అందుకే ఇదే రక్షణ సమయం, ఇదే అనుకూల సమయం, ఇదే మనకు ఆ మైండ్ సెట్ ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు ఈ టైము నేను పోగొట్టుకోకూడదు, నా జీవితాన్ని నేను దేవుని సన్నిధిలో బాగు చేసుకోవాలని. రేపు అనేది ఎంతమంది చూస్తామో తెలియదు. ఒక్కసారి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం.